పల్లెల ప్రేమలనే జమ్మి చెట్టు ఆకు నడుగు తెలంగాణ గెలుపునే నమస్కారం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకందరికీ నా యొక్క నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 9 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులను నాడు ఎలా ఉండే నేడు ఎలా ఉన్నాయి అనేది ప్రజల వద్దకి వెళ్ళి వివరించాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఖచ్చితంగా మనము నేడు ఎంత అభివృద్ధి అయ్యిందన్నది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజలకందరికీ తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని పనులు చేశారన్నది. తప్పకుండా మనం అందరం వెళ్ళి ప్రజల్లోకి తీసుకెళ్ళి ముక్త కంఠంతో మనం చేసిన పనులను మనము చెప్పుకుందాం. నమస్కారం. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. జై కేసీఆర్, జై తెలంగాణ, జై ప్రకాశన. తెలంగాణ ఏర్పడి ఒక దశాబ్దం 10 సంవత్సరాలు ఏర్పడిన సందర్భంగా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, మరియు మా ఎంపీ రంజిత్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే పగన్ గారికి, మరియు శంషాబాద్ ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎల్లప్పుడు ఇక ముందు కూడా కేసీఆర్ నాయకత్వంలో ఈ తెలంగాణ బంగారు తెలంగాణ అభివృద్ధి దిశగా జరగాలని కోరుకుంటున్నాము. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దోత్సవాన్ని తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, శంషాబాద్ ప్రజలకు, మా కార్యాలయ సిబ్బందికి, రాజకీయాలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయండి. శంషాబాద్ మున్సిపాలిటీ నుంచి మాట్లాడుతున్నాం మేము. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మన తెలంగాణ రాష్ట్రంలో. నమస్కారం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినం చేసుకుంటున్నాం. తెలంగాణ ప్రజలకు, శంషాబాద్ మున్సిపల్ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ ప్రజలకు, శంషాబాద్ మున్సిపాలిటీ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పల్ తరఫున నా యొక్క నమస్కారం. తెలంగాణ దినోత్సవ, జై తెలంగాణ, జై కేసీఆర్, ఇలా తెలంగాణ దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. శ్రీకాంత్ యాదవ్, శంషాబాద్ మున్సిపల్. ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా 10వ దశాబ్ది తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఇంకా భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి అందరికీ కోరుకుంటూ రాష్ట్ర ప్రగతి మరింత ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. మరి అదేవిధంగా దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 10 సంవత్సరాలు నిండినందుకు, తెలంగాణ రాష్ట్రం పుట్టి 10 సంవత్సరాలు అయినందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై ప్రకాశన. శంషాబాద్ మున్సిపల్ మరియు మండల్ తరఫున అందరు కూడా దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు. ఈ సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలి. మా కేసీఆర్ గారు ఈ వచ్చే టర్మ్ కూడా సీఎంగా ఆయన్నే ఉంటారు. అందరు ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని దశాబ్ది ఉత్సవ సందర్భంగా, అలాగే అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు 9 సంవత్సరాలు నిండి 10 సంవత్సరములకు అడుగు పెడుతున్న తెలంగాణ ప్రజలకు అందరికీ ఆవిర్భావోత్సవ శుభాకాంక్షలు. ఈ తెలంగాణ అంటే ఇంతకు ముందు ఉన్న 10 సంవత్సరాలు అంటే 70 సంవత్సరాల కింద ఉన్న రాష్ట్రము. ఈ 9 సంవత్సరాలలో ఏం జరిగింది అనేది ప్రజలందరికీ తెలుసు అని చెప్పేసి ఆశిస్తూ, ఇదే విధంగా కొనసాగుతూ ప్రజలకు ఈ సుఖ సంతోషాలు ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుతూ, ఆ కేసీఆర్ గారికి, ఎంపీ రంజిత్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ప్రతి ఒక్కరికి పేరు పేరున కష్టపడి తెచ్చుకున్న తెలంగాణని అదే విధంగా మనము కష్టపడి డెవలప్ చేసుకుంటున్నాము. ఇదే డెవలప్మెంట్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తుకుంటూ, ప్రతి ఒక్కరూ చేదోడు వాదోడు ఉండుకుంటా తెలంగాణని ఎన్ని శక్తులు వచ్చినా అడ్డుకోకుండా అందరం కూడా కలిసికట్టుగా నిలబడి తెలంగాణ మన స్వర్ణ తెలంగాణగా మార్చుకోవాలని చెప్పేసి పేరు పేరున అందరికీ పెడుకుంటున్నాం. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. మన తెలంగాణ వచ్చినప్పటి మన కేసీఆర్ గారు
ఈ పదేళ్లలో చాలా డెవలప్మెంట్ చేయడం జరిగింది. నీళ్ల విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, ప్రతి పథకాల విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ, అన్ని విషయాల 50 ఏళ్ళ చేయని డెవలప్మెంట్ 10 ఏళ్ళు చేయడం జరిగింది. దానికి ఎంతో సంతోషంగా ఉన్నాం మేము తెలంగాణ ప్రజలము. రాను రాను ఇంకా నెక్స్ట్ మళ్ళా 5 సంవత్సరాలు ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.